ఆంధ్రప్రదేశ్ సచివాలయ భవనాలు తెలంగాణకు అప్పగించడంతో భవనాల్లోని సామాగ్రిని అధికారులు అమరావతికి తరలించారు. దీంతో భవనాలు నిర్మానుషంగా తయారై భూత భవనాలను తలపిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా నిర్వహణ లేకపోవడంతో డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి. ఏపీ పరిధిలోని జే బ్లాక్ ప్రస్తుత దుస్థితిపై మా ప్రతినిధి అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. అనంతరం హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉమ్మడి సచివాలయాన్ని ఇటు తెలంగాణకు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు పరిపాలన కోసం ఇక్కడ ఉన్నటువంటి భవనాలను అప్పటి కేంద్రం విభజించింది. ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం ఏపీ సచివాలయంకి కేటాయించబడినటువంటి జే బ్లాక్. ఇది జే బ్లాక్ మనం చూడొచ్చు, మొత్తం 8 ఫ్లోర్స్ జే బ్లాక్ లో ఉంటాయి. అయితే పూర్తిగా పరిపాలన అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతికి షిఫ్ట్ చేయడంతో ఈ బ్లాక్లన్నీ పూర్తిగా ఖాళీ అయిపోయాయి. ఎక్కడికక్కడ నిర్మానుష్యంగా ఉండడంతో పాటు మెయింటెనెన్స్ లేక ఒక బూత్ బంగ్లాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇది మనం ఉన్నటువంటి 1st ఫ్లోర్. ఇది దీంట్లో లా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి లైబ్రరీ ప్రస్తుతం ఇక్కడ ఉంటుంది. రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి సచివాలయాన్ని రెండు రాష్ట్రాలకు అప్పుడు కేంద్రం ప్రకటించింది. ఉన్నటువంటి ఈ భవనాలలో తెలంగాణకు ఏబిసిడి భవనాలు కేటాయించడంతో పాటు మిగతా ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి జేకేఎల్ భవనాలతో పాటు హెచ్ భవనాలను కూడా అప్పజెప్పింది. అయితే మొన్న ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసిన అనంతరం గవర్నర్ నరసింహన్ ఉన్నటువంటి ఏపీ సచివాలయ భవనాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పారు. ఇవి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర జేఏడి కంట్రోల్లోకి వెళ్లిపోయాయి. ఇక్కడ ఉన్నటువంటి సామాగ్రిని అంతా కూడా, మిగిలిన సామాగ్రిని అంతా కూడా ఏపీ సచివాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది ఉండవల్లికి, అమరావతి ఉన్నటువంటి ఏపీ సచివాలయానికి తరలిస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి బ్లాక్, జే బ్లాక్, ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం ప్రతి ఒక్క భవనంలో కూడా అప్పుడున్నటువంటి పరిపాలనా విభాగంలో చాలా కీలకమైనటువంటి భవనంగా దీన్ని చెప్పుకోవచ్చు. 1990లో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో ఈ భవనాన్ని నిర్మించారు. ఉమ్మడి రాష్ట్రంలో వివిధ మంత్రిత్వ శాఖలకు, అంటే 8 ఫ్లోర్లతో ఉన్నటువంటి భవనం ఇది, అత్యాధునిక భవనం. అప్పుడు 8 ఫ్లోర్లతో ఉన్నటువంటి భవనంలో వివిధ మంత్రిత్వ శాఖలన్నీ కూడా పనిచేసేటివి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఈ భవనాన్ని కేటాయించినప్పుడు మొత్తం 8 ఫ్లోర్లలో ఆయా మంత్రిత్వ శాఖలన్నింటినీ కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం ఉన్న ఈ భవనం లా డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక లైబ్రరీ కేటాయించడం జరిగింది. మొత్తం మెయింటెనెన్స్ లేక ఎక్కడికెక్కడ భవనం అంతా కూడా నిర్మానుష్యంగా ఒక బూత్ బంగ్లాలాగా మారినటువంటి సిచ్యువేషన్. దీంట్లో ఒక్కొక్క ఫ్లోర్లో సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేది మనం ప్రత్యక్షంగా చూద్దాం. ప్రస్తుతం లిఫ్ట్లో వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్ నుంచి 2nd ఫ్లోర్కి వెళ్తున్నాం. 2nd ఫ్లోర్లో ఏ డిపార్ట్మెంట్ ఉంది, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం. ఓవరాల్గా 2014లో రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ సచివాలయంకు సంబంధించి తాత్కాలికంగా పరిపాలన ఏర్పాటు చేసుకున్నా కూడా, ఆ తర్వాత అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేసిన అనంతరం వెంటనే అక్కడికి షిఫ్ట్ చేశారు. 2nd ఫ్లోర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం ఒకసారి చూడొచ్చు. ఎక్కడ వేసినటువంటి చెత్త అక్కడే ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రితో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ ఫ్లోర్లో ఉండేది. ప్రిన్సిపల్ సెక్రటరీ గౌడ్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులంతా ఈ భవనంలో ఉన్నారు. అయితే మొత్తం ఆ శాఖ అంతా కూడా అమరావతికి షిఫ్ట్ కావడంతో మెయింటెనెన్స్ లేక ఈ ఫ్లోర్ అంతా ఏ విధంగా తయారైందో చూడొచ్చు. ఎక్కడ వేసినటువంటి చెత్త అక్కడే, ఒక నిర్మానుష్యంగా ఎవరు సిబ్బంది అంతా లేకపోవడం. ఒకప్పుడు వచ్చేటువంటి సందర్శకులతో ప్రభుత్వంలో కొన్ని కీలకమైనటువంటి పనులు చేయించుకునేటువంటి అందరితో ఇసుకపోస్తే రాలంత రద్దీ ఉండేటువంటి ఈ భవనం నేడు ఒక నిర్మానుష్యంగా మారింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పోరాటం ఫలించింది. ఈ భవనాలన్నీ తెలంగాణ జేఏడి కంట్రోల్లోకి వెళ్ళాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ వీటన్నిటిని ప్రస్తుతం తెలంగాణ సచివాలయం పరిపాలనా భవనాల నుంచి తాత్కాలికంగా ఇక్కడ అధికారులను షిఫ్ట్ చేసి ఆ భవనాలను పడగొట్టి అక్కడ వాటి స్థానంలో ఒక పెద్ద రాజప్రసాదం తలపించేటువంటి ఒక కొత్త భవనాన్ని నిర్మించాలనుకుంటున్నారు. ఈ నెల 27 లోపు ఎప్పుడైనా ఇదే ప్రాంగణంలో శంకుస్థాపన చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇది ప్రస్తుతం ఏపీకి కేటాయించబడి తెలంగాణ పరిధిలోకి వచ్చినటువంటి భవనాల దుస్థితి. కెమెరామెన్ మనీష్తో